డిజిటల్ హైవే గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెచ్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి, భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. యాక్ట్ న్యూస్. తెలంగాణలో కరువుపై రాజకీయ రగడ రాజుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్న కేసీఆర్ కు కాంగ్రెస్ మంత్రులు ఒక్కొక్కరుగా కౌంటర్ ఇస్తున్నారు. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఎన్నికల ముందు డ్రామాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు. నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో, ఎందుకంటే రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కళ్ళ కూడా అనుకోలే. ఎందుకంటే చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం, పటిష్టంగా చేసి పెట్టినాం. మరి ఎందుకు సంభవిస్తున్నట్టు ఈ ఆత్మహత్యలు? ఈ లక్షల ఎకరాల్లో పంటలు ఎండికెందుకు పోతున్నట్టు? మళ్ళీ కరువు వచ్చిందట్టు. వీడు రాగానే వర్షాలు పడట్లేదు. వర్షాలు ఎప్పుడు పడతాయండి? వర్షాలు పడేది జూన్ మాసంలో, ఋతుపవనాలు వస్తాయి జూన్ మాసంలో కదా పడేది. ఎవరున్నారు జూన్ మాసంలో? జూన్ మాసంలో పాలనలో ఉన్నది 2023-24 పవరే కదా. గత సంవత్సరం ఇప్పుడు మనం ఎన్నికలు జరిగింది, చలికాలంలో జరిగింది, వానాకాలంలో మీరే ఉన్నారు అధికారంలో. మీ పుణ్యం అంటూనే సరిగ్గా పడలేదు నీళ్ళు. పడ్డ నీళ్ళైనా సరిగ్గా ఒడిసి పట్టుకున్నావు అంటే వాటిని కూడా ఒడిసి పట్టుకోలే, గాలికి వదిలేస్తే. వాటిని సక్రమంగా ఒడిసి పట్టుకొని నింపుకొని ఉంటే ఈ పరిస్థితి. నువ్వు వాటర్ ప్రాపర్గా, నీ వాటర్ మేనేజ్మెంట్ లేకపోతే ఈరోజు కరువు వచ్చింది. ప్రభుత్వం కోల్పోయి ఒక నిస్పృహలో, ఒక ఫ్రస్ట్రేషన్లో, ఒక డిప్రెషన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన అబద్దాలని ఖండిస్తున్నాము. ఇంత దిగజారుడు అండి. 100 రోజుల్లో 200 మంది సూసైడ్ చేసుకున్నారు. కేసీఆర్ గారు ఇటువంటి అబద్దాలు మాట్లాడడం తగదిది. ప్రజా జీవితంలో కొన్ని విలువలు ఉండాలి. ఇస్ ఎ కంప్లీట్ లై. 100 రోజుల్లో 200 మంది సూసైడ్ చేసుకున్నారు, కంప్లీట్ లై. మరి మీరు పవర్ విషయం మాట్లాడడం, మీరు ఏం చేయలేదు పవర్లో. మీరు ఇరిగేషన్ సర్వనాశనం చేసినారు. మీరు అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు. మీరు 10 ఏళ్ల పాటు దోపిడీ చేసిండ్రు. రాష్ట్ర ప్రజలు ఒక స్వీపింగ్ మ్యాండేట్ మీకు వ్యతిరేకించారు. మరి మీరు కొద్దిగా హుందా ఉండి మీరు ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి, ప్రజలందరూ గమనిస్తుందని చెప్పి నేను మనవి చేస్తాను. 4 నెలలుగా మాట మాట్లాడకుండా కాళేశ్వరం కుంగినా సపోర్ట్ చేయకుండా, దానికి ప్రభుత్వానికి సరైన విధంగా సలహా చెప్పకుండా ఈరోజు బయటికి వచ్చేసి అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 200 మంది రైతులు చనిపోయారని చెప్తా ఉన్నాడు. కరువు కాంగ్రెస్ తోటి వచ్చింది అంటున్నాడు. ఇది ఎవరైనా జ్ఞానం ఉన్న మాట మాట్లాడేదా? చాలా పెద్ద గౌరవం ఉండే నాకు. అవగాహన లేకుండా మాట్లాడితే 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తే. కరువుకు రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ప్రభుత్వానికి కరువుకు సంబంధం లేదు. నీకు వీలైతే ప్రభుత్వంగా మేము కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్తో పాటు కలిసి ఈరోజు రాష్ట్రంలో నుంచి వెళ్ళి కేంద్రంలో అడిగేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ బీజేపీ, టీఆర్ఎస్ 2 ఒకటే గొంతుగా ఉండే దిశ లోపల వీళ్ళ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఒక్కరోజు కూడా రైతుల దగ్గరకు వచ్చి పరామర్శించిన పాపన పోలేదు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని రైతులు ఈరోజు ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఏదో మాట్లాడడానికి రావడం ఏదైతే ఉందో అదంతా కూడా కేవలం రేపు జరిగే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకంగా నేను ఇక్కడ చెప్తా ఉన్నాను. మీది భస్మాసు రాస్తామనేది ప్రజలకు అర్థమైపోయింది.